రెండు స్పూన్లు నిమ్మకాయ రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత, వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 4 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అందులోకి 1½ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి గట్టిపెరుగు వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాం. కొద్దిగా సరిపడా ఉప్పు, సరిపడా ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. దీన్ని ఒక కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 20 to 15 మినిట్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. టమాటాలు, కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, యాలకులు 4, లవంగాలు 3, దాల్చిన చెక్క 1, బేలీఫ్ 1, అందులోకి బాదం పప్పు లేదా జీడిపప్పు వేసుకోవచ్చు. 12, అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోకి 2 కప్పులు నీళ్లు, అందులోకి 1 స్పూన్ కారం,
లోకి 2 స్పూన్ల వెన్న ఇది ఎంతసేపు పుంజుకోవాలంటే ఇవన్నీ బాగా మెత్తగా అంటే పేస్ట్ లాగా అయిపోవాలి అలా అవ్వాలి అయ్యేంత వరకు మూత పెట్టుకుంటున్నాం ఇంత మెత్తగా అవ్వాలి చూస్తున్నారు కదా సో కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మటన్ చికెన్ని కలుపుకొని దీంట్లో వేసుకోవాలి బాండీలో ఓకే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చికెన్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పెట్టుకోవచ్చు ఒక 10 to 15 minutes ఇందులోకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెన్నేసుకొని అందులోకి వెన్న కరిగినాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవాలి అది పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేయించుకోవాలి పచ్చి వాసన పోయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలకలను వేసుకుంటున్నాను 2 అవి కొంచెంసేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ను బాండీలోకి వేసుకోవాలి ఇంకా పైన పేస్ట్ లా చేసుకోవాలి దీన్ని ఒక 10 to 15 minutes ఉడకనివ్వాలి దీన్ని ఉడకనివ్వాలి కొద్దిగా నీళ్లు పోసుకొని ఆర్డర్ పోసుకొని 15 minutes అయినాక
లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి బాండిలో. వేసుకొని కలుపుకోవాలి. అందులో అందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉడికిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అండ్ అందులోకి క్రష్ చేసుకుంటున్న మెంతాకు వేసుకోవాలి. డ్రై మెంతి లీవ్స్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, బటర్ చికెన్ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.